వీటి గురించి కూడా ప్రాథమిక సమాచారం మనకు తెలియాల్సి ఉంటుంది. వ్యవసాయ రంగం దాటి మనం పరిశ్రమల రంగం వైపు లేదా తయారీ రంగం వైపు వెళ్తే పరిశ్రమలకు సంబంధించి 2015లోనే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఒక కీలకమైన ఇండస్ట్రియల్ పాలసీని తీసుకొచ్చింది. సో పరిశ్రమల ఏర్పాటును సులభతరం చేసే ఉద్దేశంతో ఈ పాలసీని రూపొందించడం జరిగింది. సో దీని ప్రకారం ఎవరైనా పరిశ్రమ ఏర్పాటుకు అనుమతులు కోరితే సింగిల్ విండో క్లియరెన్స్ విధానంలో 15 రోజుల్లోపు అనుమతులు ఇవ్వాల్సి ఉంటుంది. 15 రోజులు దాటిన తర్వాత దాన్ని డీమ్ టు బి అప్రూవ్డ్గా పరిగణించవలసి ఉంటుంది. రెండో విషయం, ఎవరైతే ఈ పరిశ్రమల అనుమతులు కల్పించడంలో ఉదాసీనత ప్రదర్శిస్తారో ఆయా ఆఫీసర్స్కి ఆయా ఆఫీసర్స్ పట్ల చర్యలు తీసుకోవడం కూడా జరుగుతుంది. అంతేకాకుండా ఈ ఇండస్ట్రియల్ పాలసీలో ప్రభుత్వం పరిశ్రమ ఏర్పాటుదారులకి అనేక ఆర్థికేతర ప్రోత్సాహకాలను కూడా ప్రకటించింది. సో అవి కూడా మనం గుర్తుంచుకోవాల్సిన అవసరం ఉంది. ముఖ్యంగా ప్రభుత్వం 3 రకాలుగా ఈ ఆర్థికేతర ప్రోత్సాహకాలని ప్రకటించింది. మైక్రో అండ్ స్మాల్ ఎంటర్ప్రైజెస్కి ఒక రకంగా, మీడియం అండ్ లార్జ్ ఎంటర్ప్రైజెస్కి ఒక విధంగా, ఉమెన్ ఆంటర్ప్రెన్యూర్స్కి మరో విధంగా ఈ ప్యాకేజ్ని ప్రకటించడం జరిగింది. ఇందులో ప్రధానంగా గమనిస్తే పరిశ్రమ ఏర్పాటుకు అవసరమైన భూమి కొనుగోలు లేదా లీజుకు సంబంధించిన స్టాంప్ డ్యూటీని పూర్తిగా వేవ్ చేయడం అనేది జరిగింది. రెండోది ల్యాండ్ కాస్ట్, అందులో 25% గరిష్టంగా 10 లక్షల వరకు రిబేట్ని ప్రకటించడం జరిగింది. ల్యాండ్ కన్వర్షన్ ఛార్జెస్లో 25% వరకు రిబేట్, అదేవిధంగా పవర్ కన్జంప్షన్లో ప్రతి యూనిట్కి రూపాయి చొప్పున తగ్గింపు, ఇంట్రెస్ట్ సబ్సిడీ, ఇలా అనేక రకాల ప్రోత్సాహకాలని ప్రభుత్వం ప్రకటించి పరిశ్రమల ఏర్పాటుకి ఊతం అందించింది. ఇంతేకాకుండా ప్రభుత్వం ఇండస్ట్రియల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ ఫండ్ అనే దాన్ని 100 కోట్లతో, ప్రతి ఏడాది 100 కోట్లతో బడ్జెట్ నుంచి ఏర్పాటు చేయడం జరుగుతుంది. రాష్ట్ర వ్యాప్తంగా పరిశ్రమల ఏర్పాటుకు అవసరమైన ఇండస్ట్రియల్ పార్క్స్ని అభివృద్ధి చేయడానికి తెలంగాణ స్టేట్ ఇండస్ట్రియల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కార్పొరేషన్ ఏదైతే ఉందో దాని ప్రభుత్వం ఏర్పాటు చేయడం జరిగింది, టీఎస్ఐఏసీ. సో ఇది నోడల్ ఏజెన్సీగా పనిచేస్తుంది ఇండస్ట్రియల్ పార్క్స్ ఏర్పాటుకి. అందులో ఆ ఇండస్ట్రియల్ ప్లాట్స్ని కేటాయించడానికి నోడల్ ఏజెన్సీగా పనిచేస్తుంది. 30-40% ప్లాట్లు ఎంఎస్ఎంఈల కోసం కేటాయించాలని చెప్పేసి ప్రభుత్వం విధాన నిర్ణయంగా ఉంది. అదేవిధంగా జనాభా ఆధారంగా ఎస్టీలకు 9.34% ప్లాట్లు, ఎస్సీలకు 15.44% ప్లాట్లు అండ్ ఉమెన్ ఆంటర్ప్రెన్యూర్స్కి 10% ప్లాట్లు కేటాయించాలని చెప్పేసి ప్రభుత్వం నిర్ణయించింది. ఇకపోతే ఇది పాలసీ, తెలంగాణ గవర్నమెంట్ యొక్క పాలసీ ఇది. ఇది కాకుండా తెలంగాణ ప్రభుత్వం కొన్ని పథకాలు, కొన్ని స్కీమ్స్ని కూడా ఈ ఇండస్ట్రియల్ సెక్టార్కి సంబంధించి తీసుకొచ్చింది. ముఖ్యంగా టీ ఐడియా, టీ ప్రైడ్, ఇండస్ట్రియల్ హెల్త్ క్లినిక్స్, టీఎస్ గ్లోబల్ లింకర్, అండ్ ఒక సంస్థ టీఎస్ఐఏసీ.
రైట్. సో ఈ స్కీమ్ యొక్క ఉద్దేశాలు 2014-15 సంవత్సరం నుంచి ఇవి అమల్లో ఉన్నాయి కాబట్టి అందరికీ తెలిసే ఉంటుంది. మరొకసారి వీటిని చూడండి. ముఖ్యంగా దళిత ఆంటర్ప్రెన్యూర్స్ని, ఎస్సీ ఎస్టీ అండ్ అదర్ బ్యాక్వర్డ్ క్లాసెస్కి సంబంధించిన ఆంటర్ప్రెన్యూర్స్ని ఎంకరేజ్ చేయడానికి ప్రభుత్వం తీసుకొచ్చిన స్కీమ్ టీ ప్రైడ్, రైట్, ర్యాపిడ్ ఇంక్యుబేషన్ ఆఫ్ దళిత ఆంటర్ప్రెన్యూర్స్ అని చెప్పేసి అంటాము. అదేవిధంగా పరిశ్రమల్ని మరింత ప్రోత్సహించడానికి టీ ఐడియా అనే సంస్థను కూడా ప్రభుత్వం తీసుకొచ్చింది, టీ ఐడియా అనే పథకాన్ని ప్రభుత్వం తీసుకొచ్చింది, క్షమించండి, రైట్. సో ఇవన్నీ కూడా పరిశ్రమల రంగాన్ని ప్రోత్సహించడానికి ప్రభుత్వం తీసుకొచ్చిన స్కీమ్స్. అదేవిధంగా టీఎస్ఐఐసీ కింద ప్రభుత్వం అన్ని జిల్లాల్లోనూ ఇండస్ట్రియల్ పార్క్స్ని డెవలప్ చేస్తూ ఉంది, రైట్. ముఖ్యంగా ఏ ఇండస్ట్రియల్ పార్క్ ఎక్కడుంది అనేది ఈ ఎగ్జామ్కి చాలా ఇంపార్టెంట్. ఉదాహరణకు మెడికల్ డివైసెస్ పార్క్ సుల్తాన్పూర్లో ఉంది, రైట్. మెగా టెక్స్టైల్ పార్క్, కాకతీయ మెగా టెక్స్టైల్ పార్క్ అంటున్నాము, అది ఎక్కడుంది. అదేవిధంగా అపరల్ వీవింగ్ పార్క్, స్పైస్ అండ్ అగ్రో ఫుడ్ ప్రాసెసింగ్ పార్క్స్, ఆటో ఆన్సిలరీ క్లస్టర్స్, జ్యువెలరీ పార్క్, ఇలాంటివి ఎక్కడున్నాయనేది మనకి తెలియాల్సిన అవసరం ఉంటుంది, రైట్. ఇది ఇండస్ట్రీకి సంబంధించి ప్రభుత్వం యొక్క విధానం, ప్రభుత్వం యొక్క ప్రోగ్రామ్స్. ఇక మూడవది సేవల రంగం, సర్వీసెస్. దీంట్లోనే మనం ఇన్నోవేషన్ కూడా కలగలిపి చూద్దాం. ఇన్నోవేషన్ సెక్టార్లో లేదా సర్వీసెస్ సెక్టార్లో ప్రభుత్వం అనేక విధానాలు ప్రకటించింది, పాలసీస్, అంతేకాకుండా అనేక ప్రోగ్రామ్స్ అండ్ స్కీమ్స్ను కూడా ఇనిషియేట్ చేసింది. ఎందుకు అంటే తెలంగాణ ఆర్థిక రంగానికి అత్యంత ఎక్కువ కంట్రిబ్యూట్ చేస్తున్న రంగం ఏదైనా ఉంది అంటే అది సేవల రంగమే. ఆ తర్వాత దాదాపు 16.3% వ్యవసాయ రంగం, ఇక మిగతాది ఇండస్ట్రీ తయారీ రంగం నుంచి వస్తుంది మనకి. సో అందుకని చెప్పేసి తెలంగాణ ఆర్థిక వ్యవస్థకి సేవల రంగం అత్యంత కీలకం. ఆ సేవల రంగంలో కూడా ఐటీ అండ్ ఐటీఈఎస్, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ అండ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ ఎనేబుల్డ్ సర్వీసెస్, ఇది చాలా కీలకం. ముఖ్యంగా ఐటీఈఎండ్సి, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్స్ డిపార్ట్మెంట్, దేనికైతే కేటీఆర్ నేతృత్వం వహిస్తున్నారో, వారు అనేక విధానాలు, అనేక పాలసీస్ని, అనేక ప్రోగ్రామ్స్ని తీసుకురావడం జరిగింది. 2016-21 వరకు ఐసీటీ పాలసీ ప్రకటించారు, ఇన్ఫర్మేషన్ కమ్యూనికేషన్ టెక్నాలజీ పాలసీ. ఈ పాలసీ కింద భారతదేశంలో హైదరాబాద్ని ఐటీ డెస్టినేషన్గా మార్చాలని చెప్పేసి ప్రభుత్వం భావించింది, అందుకు అనుగుణంగా చర్యలు కూడా చేపట్టింది. ఇప్పుడు 2021-26 వరకు ఐసీటీ పాలసీ మరింత అప్గ్రేడ్ కాబడింది, ఐసీటీ పాలసీ 2 అంటున్నాం మనం. సో దాని ద్వారా ఐసీటీ రంగంలో లేదా ఐటీకి సంబంధించిన ఎక్స్పోర్ట్స్ని మరియు ఐటీ రంగంలో ఉపాధి కల్పనని మరింత పెంచాలని చెప్పేసి ప్రభుత్వం నిర్ణయించింది. ఈ రెండు పాలసీసే కాకుండా ప్రభుత్వం 2016-17 ఆర్థిక సంవత్సరంలో ఐటీకి సంబంధించి, ఐటీకి అనుబంధంగా అనేక పాలసీస్ని ప్రకటించింది. ఎలక్ట్రానిక్స్ పాలసీ, ఇన్నోవేషన్ అండ్ రూరల్ టెక్నాలజీ పాలసీ, డేటా సెంటర్స్ పాలసీ అండ్ డేటా సెంటర్స్, ఓపెన్ డేటాకు సంబంధించిన పాలసీ, సైబర్ సెక్యూరిటీ, డేటా అనలైటిక్స్ పాలసీ, ఆన్ ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్ అండ్ ఈ వేస్ట్ మేనేజ్మెంట్. సో ఈ విధంగా ఐటీ రంగంతో ముడిపడిన అన్ని అంశాలను కవర్ చేస్తూ పాలసీస్ను రూపొందించడం జరిగింది. మనకి ఈ ఎగ్జామ్కి ఇంపార్టెంట్ ఏంటి అంటే, ఒకటి ఐసీటీ పాలసీ 2.0, రెండోది గ్రిడ్ పాలసీ అని చెప్పేసి, గ్రోత్ ఇన్ డిస్పర్షన్ పాలసీ అంటాం, సో హైదరాబాద్ని గమనిస్తే పశ్చిమ ప్రాంతంలో ఐటీ ఇండస్ట్రీ అనేది బాగా డెవలప్ అయ్యి ఉంది.
రైట్. సో ఒక రకంగా ఐటీ ఇండస్ట్రీ అనేది హైదరాబాద్ పశ్చిమ ప్రాంతంలో కాన్సన్ట్రేట్ అయ్యింది. దాన్ని ఆ ఐటీ ఆధారిత వృద్ధిని హైదరాబాద్ దాని చుట్టుపక్కల ఉన్న సబర్బన్ ఏరియాలో కూడా విస్తరించడానికి, సో డిస్పర్షన్ అంటున్నాం కదా, దాని ఆ గ్రోత్ తాలూకా బెనిఫిట్స్ని డిస్ట్రిబ్యూట్ చేయడానికి ప్రభుత్వం తీసుకొచ్చిన పాలసీ గ్రిడ్ పాలసీ. సో దానికి అనుగుణంగా ప్రభుత్వం ఉప్పల్, కండ్లకోయ, ఇబ్రహీంపట్నం ఇలా హైదరాబాద్లోని మిగతా ప్రాంతాలు, మిగతా సబర్బన్ ప్రాంతాల్లో కూడా దీన్ని ఐటీ ఇండస్ట్రీని నెలకొల్పడానికి ప్రోత్సాహకాలని ప్రకటిస్తూ ఉంది. రైట్. ఇదే కాకుండా ప్రభుత్వం టైర్ టూ సిటీస్లో కూడా ఐటీ పరిశ్రమలను నెలకొల్పడానికి చర్యలు చేపట్టింది. ఇప్పటికే వరంగల్, కరీంనగర్ లాంటి చోట్ల ఐటీ టవర్స్ అనేవి ప్రారంభం కాబడ్డాయి. ఇంకొన్ని ఐటీ టవర్స్ నిజామాబాద్, నల్గొండ, మహబూబ్ నగర్, ఖమ్మం లాంటి చోట్ల నిర్మాణంలో ఉన్నాయి. అవి త్వరలో అందుబాటులోకి కూడా రానున్నాయి. ఇకపోతే సర్వీసెస్కి సంబంధించి మనం గుర్తుంచుకోవాల్సిన ఇంకొక పాలసీ వచ్చేసి తెలంగాణ స్టేట్ ఇన్నోవేషన్ పాలసీ. రెండు వేల 2017లో తీసుకొచ్చిన పాలసీ. సో దీని కింద ప్రభుత్వం ఒక సంస్థను కూడా ఏర్పాటు చేసింది, తెలంగాణ స్టేట్ ఇన్నోవేషన్ కౌన్సిల్. తెలంగాణ స్టేట్ ఇన్నోవేషన్ కౌన్సిల్. సో ఇన్నోవేషన్ ఆధారంగా ఆర్థిక రంగాన్ని వృద్ధి చెందించడానికి ప్రభుత్వం తీసుకొచ్చిన విధానం ఇది. ఇవే కాకుండా సేవల రంగంలో గేమ్ పాలసీ. సో యానిమేషన్ అండ్ గేమింగ్ రంగాలను అభివృద్ధి చేయడానికి తీసుకొచ్చిన పాలసీ. దీని కింద ఇమేజ్ అనే ఇంక్యుబేషన్ ఫెసిలిటీ సెంటర్ని కూడా గవర్నమెంట్ ఏర్పాటు చేసింది. రైట్. ఇవి సేవల రంగానికి సంబంధించి ప్రభుత్వం తీసుకొచ్చిన విధానాలు, పాలసీస్. ఇందులో ప్రధానంగా మనం ఐటీ అండ్ ఐటీ ఎనేబుల్డ్ సర్వీసెస్కి సంబంధించిన పాలసీస్ని చూస్తున్నాం. ఇవి కాకుండా ఈ సేవల రంగానికి సంబంధించి ప్రభుత్వం అనేక స్కీమ్స్ అండ్ ప్రోగ్రామ్స్ని కూడా ఇనిషియేట్ చేసింది. అవి కూడా ఈ ఎగ్జామ్కి చాలా ఇంపార్టెంట్. ముఖ్యంగా ఇన్నోవేషన్ని, ఇన్నోవేషన్ ఆధారంగా స్టార్టప్స్ని, ఆ స్టార్టప్స్లోకి వచ్చే పెట్టుబడులని, వీటిని ఎంకరేజ్ చేయడానికి ప్రభుత్వం మొట్టమొదట టీ హబ్ని ప్రారంభించింది. IIIT గచ్చిబౌలి క్యాంపస్లో కెటలిస్ట్ అనే బిల్డింగ్లో టీ హబ్ని ప్రభుత్వం ప్రారంభించింది. సో దీని ద్వారా స్టార్టప్స్, అంకుర సంస్థల్ని ప్రోత్సహించడానికి, అంకుర సంస్థల్లో పెట్టుబడులు పెట్టడానికి యాంజల్ ఇన్వెస్టర్స్ని, వెంచర్ క్యాపిటలిస్ట్ని, వాళ్ళని ప్రోత్సహించడానికి ఒక ఆలోచనని దానికి అప్లికేషన్గా మారేందుకు, ఆ అప్లికేషన్ నిజ జీవితంలో ఉపయోగపడే ఒక నూతన ప్రక్రియగా మారేందుకు ఈ టీ హబ్ అనేది దోహదపడుతుంది. ఈ టీ హబ్ సక్సెస్ అయిన దరిమిలా ప్రభుత్వం ఇటీవలే టీ హబ్ 2.0ను కూడా ప్రారంభించింది. ఈ టీ హబ్ 2.0 అనేది ప్రపంచంలోనే అతిపెద్ద ఇంక్యుబేషన్ సెంటర్గా చెప్తున్నారు దీన్ని, స్టార్టప్ ఇంక్యుబేషన్ సెంటర్గా చెప్తున్నారు దీన్ని. ఓకే. అండ్ ఈ టీ హబ్ 2.0 అనేది పీపీపీ విధానంలో డెవలప్ చేయబడిన సంస్థ, పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్. సో ఇందులో భాగస్వాములు గవర్నమెంట్ ఆఫ్ తెలంగాణ స్టేట్తో పాటు IIIT హైదరాబాద్, నల్సార్ అండ్ ISB, ఇండియన్ స్కూల్ ఆఫ్ బిజినెస్. రైట్. అదేవిధంగా విమెన్కి సంబంధించిన ఆంటర్ప్రెన్యూర్షిప్ని డెవలప్ చేయడానికి, టు ఫోస్టర్ ఆంటర్ప్రెన్యూర్షిప్ అమంగ్ ఉమెన్, గవర్నమెంట్ హ్యాస్ లాంచ్డ్ విహబ్, ఉమెన్ హబ్ అని చెప్పొచ్చు ఒక రకంగా. రైట్. సో ఈ విహబ్ కూడా మహిళా పారిశ్రామికవేత్తలకు ప్రోత్సాహం అందించడానికి, మహిళలచే ప్రారంభించబడిన స్టార్టప్ కంపెనీస్, అంకుర సంస్థల్ని ముందుకు తీసుకెళ్ళడానికి ఉద్దేశించిన సంస్థ ఇది, విహబ్ అనేది. ఇవి కాకుండా ఇన్నోవేషన్ని లేదా నవకల్పనలకు ఊతం ఇవ్వడానికి ప్రభుత్వం తీసుకొచ్చిన సంస్థలు టీ వర్క్స్. రైట్. సో టీ వర్క్స్ అనేది ఒక సంస్థ.
టాస్క్ తెలంగాణ అకాడమీ ఫర్ స్కిల్ అండ్ నాలెడ్జ్. సో దీని యొక్క ప్రధాన ఉద్దేశం E3 ఎడ్యుకేషన్ ఆంటర్ప్రెన్యూర్షిప్ అండ్ ఎంప్లాయబిలిటీ. ఓకే, సో టాస్క్ అనేది తెలంగాణ అకాడమీ ఆఫ్ స్కిల్స్ అండ్ నాలెడ్జ్ ముఖ్యంగా ఐటీ రంగంలో అవసరమైన స్కిల్స్ ఏవైతే ఉన్నాయో ఆ స్కిల్స్ని యూత్లో పెంపొందించడానికి, వాళ్ళ తద్వారా వాళ్ళ ఎంప్లాయబిలిటీని పెంచడానికి ఈ టాస్క్ ఉద్దేశించబడింది. ఇందాకే చెప్పుకున్నట్టు తెలంగాణ స్టేట్ ఇన్నోవేషన్ కౌన్సిల్ని 2017లో ఏర్పాటు చేశారు తెలంగాణ ఇన్నోవేషన్ పాలసీ కింద. దీంతోపాటు మనం గమనించాల్సిన ఒక సంస్థ, కీలకమైన సంస్థ ఏంటి అంటే RICCH, రీసెర్చ్ అండ్ ఇన్నోవేషన్ సర్కిల్ ఆఫ్ హైదరాబాద్, రైట్? సో ఇదొక నాన్ ప్రాఫిట్ ఆర్గనైజేషన్. దీన్ని ప్రిన్సిపల్ సైంటిఫిక్ అడ్వైజరీ టు ద గవర్నమెంట్ ఆఫ్ ఇండియా కింద ఏర్పాటు చేయడం జరిగింది టు ఫోస్టర్ కొలాబరేషన్ బిట్వీన్ ఎంటిటీస్. సో రకరకాల మినిస్ట్రీస్ అండ్ డిపార్ట్మెంట్స్ మధ్య కొలాబరేషన్ని ప్రోత్సహిస్తూ తద్వారా ఇన్నోవేషన్ కల్చర్ని అండ్ ఇన్నోవేషన్ ఎకోసిస్టమ్ని డెవలప్ చేయడానికి ఉద్దేశించిన సంస్థ ఇది RICCH అనేది. ఇవి కాకుండా మనం రోజువారీగా గమనించే టీ యాప్ ఫోలియో, టీ వ్యాలెట్, ఇటీవల ల్యాండ్ రికార్డ్స్ మేనేజ్మెంట్ కోసం గవర్నమెంట్ తీసుకొచ్చిన ధరణి అనే పోర్టల్, సో దీన్ని నిర్వహించే నోడల్ ఏజెన్సీ TSTS అనే సంస్థ, తెలంగాణ స్టేట్ టెక్నాలజీ సర్వీసెస్ అనే సంస్థ, ఇది ఒక పబ్లిక్ సెక్టార్ అండర్టేకింగ్, తెలంగాణ గవర్నమెంట్ కింద ఏర్పాటు చేయబడిన పబ్లిక్ సెక్టార్ అండర్టేకింగ్. వీటితో పాటు టీ ఫైబర్, సో ప్రతి ఇంటికి ప్రతి గడపకి ఇంటర్నెట్ సౌకర్యాన్ని కల్పించే ఉద్దేశంతో తీసుకొచ్చిన ప్రోగ్రామ్ టీ ఫైబర్ అని చెప్పేసి, మీ సేవ 2.0, ఎలక్ట్రానిక్ సర్వీస్ డెలివరీకి సంబంధించిన ప్రోగ్రామ్ మీ సేవ 2.0. సో అంతకు ముందున్న మీ సేవనే మరింత పునరుద్ధరించి 2019లో మీ సేవ 2.0గా తీసుకొచ్చారు. అంతేకాకుండా సాఫ్ట్నెట్ అనే ప్రోగ్రామ్ కింద రెండు ఛానళ్ళని, శాటిలైట్ ఛానల్ని ప్రభుత్వం నడుపుతుంది, టీశాట్ విద్య, టీశాట్ నిపుణ అని చెప్పేసి. సో విద్యార్థులకి, పోటీ పరీక్షలకు ప్రిపేర్ అయ్యే అభ్యర్థులకి దీని ద్వారా అవసరమైన స్కిల్స్ని, అవసరమైన ఎడ్యుకేషన్ని ప్రభుత్వం అందిస్తుంది. ఇవి ఈ మూడు రంగాలకు సంబంధించి ప్రభుత్వం తీసుకొచ్చిన పాలసీస్ అండ్ ప్రోగ్రామ్స్. ఇవి కాకుండా ఇన్ఫ్రాస్ట్రక్చర్కి సంబంధించి, ఇన్ఫ్రాస్ట్రక్చర్లో ముఖ్యంగా రోడ్స్, రైల్వేస్, పోర్ట్స్, వాటర్వేస్, డ్రై పోర్ట్స్, లాజిస్టిక్స్ పార్క్స్, ఆ తర్వాత ఇండస్ట్రియల్ పార్క్స్, సోషల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్, రైట్? సో వీటిలో ప్రభుత్వం పాత్ర చాలా తక్కువ ఉంటుంది. సో రాష్ట్ర స్థాయి రోడ్లు, జిల్లా రోడ్లను ప్రభుత్వం అభివృద్ధి చేసింది, సింగిల్ లైన్గా ఉన్న వాటిని డబుల్ లైన్గా చేసింది. రైల్వేస్లో ప్రభుత్వం పాత్ర అత్యంత పరిమితం. ఇక పోర్ట్స్, వాటర్వేస్ తెలంగాణ రాష్ట్రానికి సంబంధించి అంతగా ప్రాముఖ్యత లేనివి. ప్రభుత్వం లాజిస్టిక్స్ పార్క్స్ని, ఇండస్ట్రియల్ పార్క్స్ని అభివృద్ధి చేస్తుంది, ఇండస్ట్రియల్ పార్క్స్ని TSISC కింద అభివృద్ధి చేసింది అండ్ ఎన్ని గత ఆర్థిక సంవత్సరంలో ఎన్ని డెవలప్ చేసింది ఏంటి అనే సమాచారాన్ని సోషల్ ఎకనామిక్ అవుట్లుక్ నుంచి మీరు తీసుకోవచ్చు. ఆ తర్వాత సోషల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్, స్కూల్స్కి సంబంధించి, హాస్పిటల్కి సంబంధించి ప్రభుత్వం ఏర్పాటు చేసిన బిల్డింగ్స్ని మనం తెలుసుకోవాల్సిన అవసరం ఉంటుంది. ముఖ్యంగా హాస్పిటల్కి సంబంధించి తెలంగాణ టీమ్స్ పేరుతో ఎయిమ్స్ తరహాలో హాస్పిటల్ నిర్మిస్తూ ఉంది, రైట్? ఇప్పటికే గచ్చిబౌలిలో ఉన్న టీమ్స్ అందుబాటులోకి వచ్చింది. దాంతోపాటు అల్వాల్, సరూర్ నగర్, మరో చోట ప్రభుత్వం ఇంకో మూడు టీమ్స్ని అందుబాటులోకి తీసుకురానుంది. ఇదే కాకుండా ప్రభుత్వం వరంగల్ నగరాన్ని హెల్త్ సిటీగా డెవలప్ చేస్తూ ఉంది. 24 అంతస్తులతో ఈ మధ్య అక్కడ ఒక వరల్డ్ క్లాస్ హాస్పిటల్ నిర్మాణం అనేది ప్రారంభమయ్యింది.
ఇంకా సోషల్ సర్వీసెస్లోకి వెళ్తే వ్యవసాయం, పరిశ్రమలు, సేవల రంగం, ఇవి మూడు సెక్టార్స్ ఆఫ్ ఎకానమీ. ఇవి చాలా ఇంపార్టెంట్, వాటిని డిస్కస్ చేస్తున్నాం. తర్వాత ఇన్ఫ్రాస్ట్రక్చర్కి వెళ్ళున్నాం. ఇన్ఫ్రాస్ట్రక్చర్లో కూడా సోషల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఎక్కువ ఇంపార్టెంట్ మనకి. ఆ తర్వాత సోషల్ సర్వీసెస్, సామాజిక సేవలు. ప్రభుత్వం యొక్క ప్రధాన బాధ్యత సామాజిక సేవల్ని అందించడం. అందులో మనం ఎడ్యుకేషన్, హెల్త్ అనేవి, హెల్త్తో పాటు న్యూట్రిషన్, ఫుడ్ సెక్యూరిటీ, ఇవి చాలా ఇంపార్టెంట్. దీనికి సంబంధించి ప్రభుత్వం కొన్ని పథకాలను ఇప్పటికే ప్రకటించింది. ముఖ్యంగా ఎడ్యుకేషన్కి సంబంధించిన మనబడి, అదేవిధంగా హెల్త్ కేర్ సెక్టార్లో కనుక మనం గమనిస్తే తెలంగాణ కంటి వెలుగు, ఆరోగ్యశ్రీ. ఈ ఆరోగ్యశ్రీ గతేడాది ప్రధానమంత్రి జన్ ఆరోగ్య కార్యక్రమం, ఆయుష్మాన్ భారత్ అని ఏదైతే అంటున్నామో దాంతో మెర్జ్ అయింది. అదేవిధంగా తెలంగాణ హెల్త్ ప్రొఫైల్. సో రాష్ట్రంలో ఉన్న అందరి హెల్త్ ప్రొఫైల్ని సేకరించాలనేది ప్రభుత్వ ఉద్దేశం. దాంట్లో భాగంగా పైలట్ ప్రాజెక్ట్ని రెండు జిల్లాల్లో చేపట్టింది, ములుగు అండ్ రాజన్న సిరిసిల్ల. ఇకపోతే మనం ఈ సోషల్ సర్వీసెస్తో పాటు వివిధ బలహీన వర్గాలకు ప్రభుత్వం అందజేస్తున్న పథకాలు, ప్రోగ్రామ్స్ గురించి కూడా తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. ముఖ్యంగా షెడ్యూల్డ్ ట్రైబ్స్కి సంబంధించి ఇటీవలే ప్రభుత్వం రిజర్వేషన్లను 10% పెంచింది. గతంలో 6% ఉన్న రిజర్వేషన్లు ఇప్పుడు 10% ఉండబోతున్నాయి. దాంతోపాటు గిరి పోషణ, గిరిబాల వికాస్, బంజారా భవన్, దట్ మీన్స్ వాళ్ళ కమ్యూనిటీ బిల్డింగ్స్, ఇలాంటి వాటిని డెవలప్ చేయడం జరిగింది. షెడ్యూల్డ్ కులాలకు సంబంధించి దళిత బంధు, దళితులకు 3 ఎకరాల పొలం, 3 ఎకరాల వ్యవసాయ భూమి, ఇలాంటి పథకాలను ప్రభుత్వం తీసుకొచ్చింది. ఇకపోతే వెనుకబడిన వర్గాలకు సంబంధించి, ఇతర కులాలకు సంబంధించి వాళ్ళ కుల వృత్తులను అభివృద్ధి చేయడానికి ప్రభుత్వం పథకాలు తీసుకొచ్చింది. ఇందాక చెప్పుకున్నట్లు గొల్ల యాదవ కురుమలకి గొర్రెల పంపిణీ పథకం, నేతన్నకు చేయూత, చేనేత మిత్ర, అదేవిధంగా మత్స్యకార కులాలకి ఉచితంగా చేపల పంపిణీ, వాళ్ళకు అవసరమైన వాహనాలు, వాళ్ళకు అవసరమైన ఎక్విప్మెంట్ని అందజేయడం జరిగింది. దీంతోపాటు మహిళా శిశు సంక్షేమాన్ని చూస్తే, మహిళా శిశు సంక్షేమానికి ప్రభుత్వం అనేక పథకాలు తీసుకొచ్చింది. ముఖ్యంగా కేసీఆర్ కిట్స్, అమ్మఒడి వాహనాలు, ఆరోగ్యలక్ష్మి. ఆరోగ్యలక్ష్మి ద్వారా గర్భిణులకు, బాలింతలకు ఒక పూర్తి సంపూర్ణ భోజనాన్ని ప్రభుత్వం అందజేస్తుంది. అదేవిధంగా కేసీఆర్ న్యూట్రిషన్ కిట్, ఇది కూడా ప్రభుత్వం తీసుకొచ్చిన పథకం. ఇందాక మనం స్కూల్కి సంబంధించి మన ఊరు మనబడి అనే పథకాన్ని ప్రభుత్వం ఇటీవలే ప్రారంభించింది. దీని కింద రాష్ట్రంలోని ప్రభుత్వ బడులన్నింటినీ ప్రభుత్వం పునరుద్ధరిస్తోంది. అంతేకాకుండా మధ్యాహ్న భోజన పథకం ఏదైతే ఉందో దాన్ని జూనియర్ కాలేజీలకు కూడా ప్రభుత్వం విస్తరించింది. అండ్ ప్రభుత్వం యొక్క ఒక రకంగా ఫ్లాగ్షిప్ స్కీమ్ ఏదైనా ఉంది అంటే అది ఆసరా పెన్షన్లు, రైట్? సో సమాజంలోని బలహీన వర్గాలకి నెలవారీగా పెన్షన్లు చెల్లించే ప్రభుత్వం పెన్షన్లు చెల్లించే ఏర్పాటు చేసింది ప్రభుత్వం. అందులో వికలాంగులకు లేదా దివ్యాంగులకు 3016 రూపాయలు నెలకు చెల్లిస్తుంది. ఇది మినహా మిగతా వర్గాలన్నిటికీ, ఉదాహరణకి సీనియర్ సిటిజన్ కావచ్చు, లేదా ఒంటరి మహిళలు, సింగిల్ ఉమెన్, డిస్టిట్యూట్ ఉమెన్, విడోస్, లేదంటే వీవర్స్,
స్టడీ టాపర్స్, హెచ్ఐవి పేషెంట్స్, ఫైలేరియాసిస్ పేషెంట్స్, బీడి వర్కర్స్ వీళ్ళందరికీ ప్రభుత్వం నెలకు 2016 రూపాయలు పెన్షన్ చెల్లిస్తోంది. ఇక సాంస్కృతిక శాఖ వృద్ధ కళాకారులకి 3016 రూపాయలు నెలకి పెన్షన్ చెల్లిస్తోంది. ఇక పేదింటి మహిళల కళ్యాణం కోసం అని చెప్పేసి ప్రభుత్వం కళ్యాణ లక్ష్మి అండ్ షాదీ ముబారక్ పేరుతో పథకాలు తీసుకొచ్చింది. సో రిలీజియస్ మైనారిటీ కోసం షాదీ ముబారక్, అదేవిధంగా ఎస్సీ ఎస్టీ ఓబీసీ అండ్ ఈబీసీ మహిళల కోసం కళ్యాణ లక్ష్మి పథకాన్ని ప్రభుత్వం తీసుకొచ్చింది. దీని కింద ప్రభుత్వం 116 రూపాయలని వధువు తల్లి అకౌంట్లో జమ చేస్తుంది. ఇవి కాకుండా వికలాంగ మహిళ అయితే మరి అదనంగా ఇంకొక 25% ప్రభుత్వం చెల్లిస్తుంది. ఇవి తెలంగాణ ప్రభుత్వానికి సంబంధించిన విధానాలు, పాలసీస్, ప్రోగ్రామ్స్ అండ్ స్కీమ్స్. మనం ఇదే ఫ్రేమ్వర్క్లో కేంద్ర ప్రభుత్వానికి సంబంధించిన పాలసీస్, స్కీమ్స్ అండ్ ప్రోగ్రామ్స్ కూడా చదవచ్చు. ఇకపోతే ఈ వెల్ఫేర్ స్కీమ్స్ ఫర్ వల్నరబుల్ సెక్షన్స్ ఏవైతే మనం ఇప్పుడు బ్రీఫ్గా డిస్కస్ చేసామో దాన్ని మరింత విపులంగా 10వ సెషన్లో డిస్కస్ చేస్తాం. ఆన్ దట్ నోట్, థ్యాంక్ యూ, గుడ్ లక్.